టూలో ఉన్నాం. అయితే ఇప్పుడు బండి మొత్తం ఓపెన్ చేయాలని అయితే మనం ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే డే వన్ ఆల్మోస్ట్ మీకు చూపించాను బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటండి. ఇప్పుడు టోటల్గా బండి కంప్లీటెడ్గా డివైడ్ చేద్దాం. డివైడ్ చేసి దీంట్లో ఈ ఏ లోకల్ ఉన్నాయి, ఏ ఒరిజినల్ ఆల్మోస్ట్ ఏదైతే చెక్ చేసినా రెండు లోకల్ ఉన్నాయి. ఇంకా ముందర ఈ ప్యానల్స్ అనేది ఒరిజినల్ ఉన్నాయి, లోకల్ ఉన్నాయి, ముందర మడ్గార్డ్ లోకల్ ఉందా, ఏముంది, కథ ఏంది, ముందర ఆల్మోస్ట్ ట్యూబ్లెస్ స్టైల్ ఉన్నాయి, ట్యూబ్లెస్ స్టైల్ నేను ఏం చేపిస్తాను అనేది మీకు మొత్తం ఒకేసారి ఓపెన్ చేసిన తర్వాత మీకు చెప్తే బాగుంటుంది కదా. అయితే నేను ఓపెన్ చేస్తాను స్పీడ్గా, మంది షాప్ చాలా చిన్నది కాబట్టి మీకు చూపిస్తూ ఓపెన్ చేయలేను, అందుకని నేను ఓపెన్ చేసి ఒకేసారి మీకు అది చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మరొక విషయం, మనం కరిజ్మా విషయంలో ఎప్పుడైనా సరే మన మెకానిక్లు కావచ్చు లేకపోతే బైక్ యూజర్లు కావచ్చు మినిమం జాగ్రత్త అనేది తీసుకోవాలి. నేను ఈ బండికి ఇంజిన్ ఓపెన్ చేయాలని చెప్పి ఆయిల్ డౌన్ చేశాను. ఆయిల్ డౌన్ చేశాను కానీ ఓన్లీ మనకి క్యాప్ వరకే బయట వచ్చింది. ఈ క్యాప్తో పాటు ఇంకేముంటాయి మీకు తెలుసు కదా, క్యాప్ ఒకటే ఉంది. ఇక్కడ కానీ చూసుకుంటే ఫిల్టర్ అండ్ స్ప్రింగ్ లేదు. దానివల్ల మెయిన్ ప్రాబ్లం ఏం తెలుసా, మనం లోపల క్లచ్ కవర్ ప్యాకింగ్ కానీ లేకపోతే ఆయిల్ ఏమైనా డస్ట్ వచ్చినా సరే డైరెక్ట్గా పంప్లోకి వెళ్ళిపోద్ది. పంప్లోకి వెళ్ళి పంప్ వీల్ అనేది బ్లాక్ అయిపోయి పంపు అనేది సర్క్యులేషన్ అనేది హెడ్కి బోర్కి తగ్గించేస్తుంది. ఆటోమేటిక్గా హెడ్లో క్యామ్ షాఫ్ట్ రాక్ రామ్స్ అయితే అరిగిపోతాయి. అదే టైం ఏంటంటే ఇంజిన్ ఓవర్ హీట్ అయిపోద్ది. ఓకేనా, కంపల్సరీగా ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఆయిల్ చేంజ్ చేసినప్పుడు దీనికి స్ప్రింగ్ అండ్ ఫిల్టర్ కానీ లేకపోతే తీసుకొచ్చేయండి, లేకపోతే కస్టమర్ కన్నా చెప్పండి ఇలా దీంట్లో స్ప్రింగ్ అండ్ ఫిల్టర్ లాస్ట్ టైం మెకానిక్ ఎవరో పాంగొట్టేశారు, మీరు వీలైన తొందరగా వేయించుకోండి, లేకపోతే లోపల ఆయిల్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోద్ది. ఎందుకంటే ఏదైతే పంప్ ఉందో పంపులో కానీ డస్ట్ వెళ్ళిందంటే పంపు ఆ ఫోర్స్నల్స్ అంటే మన హార్ట్ బ్లాక్ అయిపోతే ఏమవుద్ది, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్దో, ఆ విధంగా ఇంజిన్ పోవాల్సిన ఇంజిన్ అనేది సర్క్యులేషన్ స్లో అయిపోవడం వల్ల ఇంజిన్ హీట్ ఎక్కిపోద్ది. అదే టైంలో క్యామ్ షాఫ్ట్ అండ్ రాక్ రామ్స్ అయితే పోతాయి. అయితే ఒకటి మనకాడ దొరకకపోయినా సరే కస్టమర్కి మనం చెప్పేస్తామంటే ఎక్కడో ఒకటి చేయించుకుంటాడు. అంతేకాని మీరు ఆయిల్ మార్చినప్పుడు అలాగే వేసి అలాగే చేసేసి ఓడేమైపోతే మనకి ఎందుకులే అనే లాజిక్లు మనకు అవసరం లేదు. కంపల్సరీగా ఏంటంటే ఒక మనం చేసే వర్క్లో తప్పు కనబడిందంటే అన్న ఇది ఇలా రాంగ్ ఉంది, దీనికి ఉండాల్సిన ఫిల్టర్ అండ్ స్ప్రింగ్ లేదు అని కస్టమర్కి చెప్పేసేయండి. కస్టమర్ ఎక్కడో ఒకటి చేయించుకుంటారు, మన కాడ దొరకకపోయినా సరే ఎక్కడో ఒకటి చేయించుకుంటారు. అటని చెప్పేసి మీరు అలాగే ఆయిల్ పోసి అలాగే వేసేయడం వల్ల కస్టమర్కి ప్రాబ్లమ్స్ అనేది ఇంకా పెరిగిపోతాయి కదా. మీకు తెలిసి మీరు చెప్పకపోతే మీరు తప్పు చేసినట్టే కదా. అందుకని కంపల్సరీగా అయితే ఆ జాగ్రత్త అయితే తీసుకోండి ఆయిల్ డౌన్ చేసినప్పుడు. ఓకేనా, ఓకే బై. చూడండి, టోటల్గా అయితే బాడీ అయితే ఓపెన్ చేశాను. దేని దేనికి సామాన్ అనేది డివైడ్ చేశాను. పెయింటర్ కడేయాల్సిన సామాను, నట్లు బోల్డ్లు, పాత సామాన్ ఏదేయాలి, అది ఇంజిన్ మాత్రం Day3లో చేస్తాను. Day3లో వర్క్ వచ్చేసి ఇంజిన్ అండ్ అలాయ్ వీల్స్కి వచ్చేసి ఆల్మోస్ట్ ట్యూబ్లెస్ టైర్ ఉన్నాయి. మళ్ళీ మనం కొత్త టైర్లు వేస్తాం, ఎందుకంటే ఈ టైర్ అనేది అరిగిపోయింది. ఆల్మోస్ట్ ట్యూబ్లెస్ టైర్ మోత్ ఫిట్టింగ్ టైప్ వేస్తుంది, మనం రబ్బర్ టైప్ వేస్తాం. లాస్ట్ టైం కరీస్మా స్పోర్ట్స్ రైడ్ వేసాం కదా, ఆ విధంగా వేసేస్తాం. దీనికి కానీ ఏంటంటే ట్యూబ్లెస్ ఉంది, ఫిట్టింగ్ టైప్ ఉంది. ఫిట్టింగ్ టైప్ అనేది ట్యూబ్లెస్లో అంత కన్వీనియంట్ కూడదు, ఎక్కువ లైఫ్ ఉన్నది కాబట్టి మనం మోత్ టైప్ అనేది Day3లో టైర్లు, ఇంజిన్ ఓపెనింగ్, అదేవిధంగా ఈ ఫోర్క్ లెగ్లో ఫోర్క్ ఆయిల్ సీళ్ళు, ఆయిల్ సీల్ అయి చేంజ్ చేసి ఆయిల్ అయి ఫిల్అప్ చేసి అప్పుడు మనం పెయింట్ కట్ ఇచ్చేస్తాం. అదేవిధంగా ఇంకా ప్లాస్టిక్ ఐటెంకి వస్తే ఇంకా బ్యాక్ మడ్గార్డ్ అయితే మనం కొత్తది వేసేస్తాం, దాని గురించి అవసరం లేదు. ముందర మడ్గార్డు లోకలు, ఓకేనా, ముందర మడ్గార్డు లోకల్ మడ్గార్డు ఆల్మోస్ట్ కస్టమర్కి మనం చెప్పేస్తాం. మొత్తం ఒరిజినల్ ప్యానల్స్ ఓన్లీ ట్యాంక్ వరకే పెయింటింగ్ అని చెప్పేసి అది సైడ్ డోర్లు కానీ లోకలు. లోకల్ అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి సాయి ఉంది సైడ్ డోర్లు. ఈ మడ్గార్డ్ లోకల్ అనేది ఎలా చెప్తామంటే ఒకటి ఇక్కడ దీన్ని బట్టి చెప్తాం, ఇక్కడ స్టిక్కర్ ఉంది చూసారు కంపెనీ స్టిక్కరు, దాన్ని బట్టి చెప్తాం, లోపల పొజిషన్ బట్టి కానీ చెప్పేస్తాం. ఓకేనా, ఒరిజినల్ ఈ విధంగా రాదు పొజిషను, ఇది లోకల్ మడ్గార్డు. నెక్స్ట్ ఈ డోరు కానీ సాయి, రెండు సైడ్ సైడ్ మొత్తం సాయియే వేసారు. వెనకాల సీట్ ప్యాన్లు కానీ సాయినే, ఇది పేరు తేడా. ఓకేనా, సాయి వెనకాల సీట్ ప్యాన్లు కానీ, ఇంకా వైజర్ విషయానికి వచ్చిన ఇది కానీ సాయి. ఓకేనా, ఇది ఆల్మోస్ట్ హెడ్లైట్ వస్తుంది. ఇంక ఈ డోమ్ సెట్ సెట్గా మనకి కొత్తది వస్తుంది భయ్యా, ముందర హెడ్లైట్ కానీ వైజర్ కానీ. ఓకేనా, ప్రతి ఒక్కటి దీంట్లో ఈ సైడ్ ప్యానల్స్ కానీ ఇక్కడ వచ్చే స్పాంజ్ కానీ లేవు. లాస్ట్ టైం లోకల్ వేసారు కాబట్టి ఇక్కడ వచ్చే స్పాంజ్ అనేవి లేవు. ఓకేనా, ఇది హెడ్లైట్ వైజరు. ఇంకా సైలెన్సర్ కవర్ ఒకటి ఉంది, అది కానీ మనం సైలెన్సర్ కవర్ కొత్తది వేసేస్తాం. ఇంకా మీటర్ ఉంది కదా, మీటర్ కానీ లాస్ట్ టైం పెయింటింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇక్కడ పెయింట్ అనేది పెయింట్ దీన్ని కొట్టి ఇక్కడ తుడిచారు. ఈ సైడ్లో అలాగే ఉంది, ఇండికేటర్లో చూడండి ఇక్కడ పెయింటింగ్ ఉంది, ఇక్కడ పెయింటింగ్ ఉంది. మనం ఈ మీటర్ కవర్లోనే మార్చేసి లోపల మీటర్ ఏదైతే ఉందో దాన్ని జీరో చేయించేస్తాం, ఎందుకంటే మీటర్ కాస్ట్ 10,000 రూపీస్. ఇంకా దీంట్లోనే క్లాంప్స్ అన్నీ కొత్త వేస్తాం, ఎందుకంటే ఆల్మోస్ట్
ఇక్కడ కట్ అయిపోయింది కాబట్టి లాస్ట్ టైం పండితే మనం కొత్తవి వేసాము స్పోర్ట్స్ రెడ్కి. ఈ క్లాంపులు కొత్తవి వేస్తాము, క్లాంపులు కానీ గేర్ రాడ్ కానీ ఇవన్నీ కొత్త పడిపోతే మీకు సామాన్ చూపిస్తాను. ఇది ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే స్టే బుష్ అనేది స్టక్ అయిపోయింది. 30-30-30 లాస్ట్కి డీజిల్ కొట్టి నానబెట్టినాను, ఎందుకంటే ఆల్మోస్ట్ స్టే బుష్ స్టక్ అయిపోయినాయి కాబట్టి. ఫ్రీగా ఉంటే పర్లేదు, ఫ్రీగా ఉండాలి బుష్, ఫ్రీగా ఉంటే మనకి సస్పెన్షన్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. ఈ స్టక్ అయిపోయి తట్టిన రాలేదు, అందుకని డీజిల్ కొట్టి నానబెట్టినాను. నెక్స్ట్ ఫ్రంట్ డిస్క్ పంప్ కానీ చూసుకుంటే ఇది లోకల్ ఉంది. మనం ఎంత రీస్టోరేషన్ చేసేటప్పుడు ఎక్కడ ఎవరికి డౌట్ రాకూడదు, ఇది రీస్టోరేషన్ బండి అన్నిటిగా ఉండదు, అంటే ఒక కొత్త బండిలా ఉండాలి. అందుకని ఇది లోకల్ పంప్ ఉంది కాబట్టి లోకల్ పంప్ అనేది అంత కన్వీనియంట్గా ఉండదు, అందుకని ఈ పంప్ అయితే పెట్టేశాను. ఇంకా ఇవన్నీ కొత్త వేయాలి కాబట్టి పక్కన పెట్టాను. ఏది పెయింటింగ్ సామాను మొత్తం డివైడ్ చేసి పెట్టినాను. నెక్స్ట్ కానీ చూసుకుంటే సెంటర్ స్టాండ్ అనేది రాలేదు, అది కట్ చేసి తీపియాలి. ఇంకా ఇప్పుడు టైం పొద్దుపోయింది కాబట్టి ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే 7:45 టైం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు వెల్డింగ్ షాప్ తీసుకెళ్ళి ఇందుకు కట్ చేయబడి రేపు కట్ చేయబడదాం అనుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ మనం కస్టమర్ని అడిగాం, ఈ బండి ఓపెన్ చేసినప్పుడు బండికి డబుల్ హార్న్ ఉండింది ఇక్కడ, ఓకేనా, ఈ విధంగా డబుల్ హార్న్ ఉండింది. డబుల్ హార్న్ ఉంటే నేను కస్టమర్కి మెసేజ్ చేశాను, అన్న మీరు డబుల్ హార్న్ ఆడతారా లేకపోతే సింగిల్ హార్న్ వాడతారా అని చెప్పి అడిగి దాన్ని బట్టి ఏంటంటే ఇటుపక్క ఇంకో క్లాంప్ పెట్టించాను. ఎందుకంటే డబుల్ హార్న్ కస్టమర్ అనేది కోరుకుంటున్నాడు కాబట్టి, అంటే సౌండ్ ఎక్కువ కావాలి అనుకుని. ఏంటంటే లాస్ట్ టైం మనం విజయవాడ బండి చేసాం కదా, ఓన్లీ ప్యానల్ చేంజ్ చేసి అప్పుడు ఏం చేసాం అంటే మనం మామూలుగా N95 D95 వేసాం, అంటే క్లాసిక్ 350 వస్తాయి కదా ఆర్న్స్, ఆ ఆర్న్ అనేది యూస్ చేసాము. ఆ బండికి కానీ ఇదే విధంగా వెల్డింగ్ చేయించి హార్న్ అనేది ఫిట్ చేస్తే రెండు ఒకే పొజిషన్లో ఉంటాయి. ముందర నేను చూసినప్పుడు ఏంటంటే స్టీల్ రింగ్ వస్తుంది కాబట్టి చూస్తే బాగుంటుంది, అందుకని ఒక క్లాంప్ కానీ పెట్టి వెల్డింగ్ చేయించేస్తాను ఇక్కడ. అంటే బాడీ సైడ్ అంటే బాడీ సైడ్ నుంచి. ఇంకా రేపు ఉదయం బాడీలో కానీ మొత్తం చెక్ చేశాను, ఏం కంప్లైంట్ లేదు. ఈ సెంటర్ స్టాండ్ ఒకటి కట్ చేయించాలి, సెంటర్ స్టాండ్ కానీ చాలా బాగుంది, ఓకే, స్టాండ్ కానీ బాగుంది. ఇలాగే పెయింటింగ్ చేపించు, అయితే ఇలాగే పెయింటింగ్ చేసి ఉండే అంటే స్టాండ్ పిన్ మీద పెయింటింగ్ అని ఉంటే ఎందుకో నాకు నచ్చదు, అందుకని స్టాండ్ పిన్ కోసంగా ఇప్పుడు స్టాండ్ చూడండి ఎక్కడ డ్యామేజ్ లేదు, చాలా పర్ఫెక్ట్ ఉంది. అప్పటికి నేను తట్టాను స్టాండ్ పిన్ను రాలేదు. రేపు ఉదయం ఒకసారి హీట్ చేసి తట్టిస్తాను, హీట్ చేస్తే వస్తే వచ్చినట్టు, లేదా కట్ చేయించి సెంటర్ స్టాండ్ కానీ కొత్త అయితే వేసేస్తాం. ఇంకా బాడీలో అయితే ఇంకా ఎలాంటి వెల్డింగ్ లేదు, వెల్డింగ్ కానీ మనం చేపించేస్తాం. ఇంకా వెనకాల సీట్ లాక్ అయితే ఓపెన్ చేసేయాలి, లాస్ట్ టైం పెయింటింగ్ చేసేది చూసారు ఈ లాక్ మీద మొత్తం పెయింటింగ్ ఉంది, ఓకేనా. అది ఇంకా చైన్ గార్డులు, ఒక చైన్ గార్డు ఉంది, చైన్ గార్డులు అయితే మనం కొత్త వేయాలి. ఇది టోటల్గా మనకి Day2లో మనం ఓపెన్ చేసింది. ఇంకా రేపు Day3లో ఓపెన్ చేయాల్సినవి అయితే మొత్తం అయితే మీకు చూపించేశాను. ఇంకా ఇప్పుడు అంగడి సద్య ఉంటుంది నాకు సినిమా, ఓకేనా. టోటల్గా ఇది పోయా మనకి Day2లో వర్క్, Day3లో అదే మనం కలుసుకున్నాం. బాయ్ బాయ్.